హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. బేజా ఫ్రై బాబీ స్టైల్లో చాలా సింపుల్గా అసలైన టేస్ట్తో మీకు ఇవాళ పిచ్చెక్కిద్దామని వచ్చాను. నాకు జనరల్గా బుర్ర తినే కాన్సెప్ట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా చెల్లిది తమ్ముడిది అప్పుడప్పుడు అలా తింటూ ఉంటాను. ఈ సండే సరదాగా మేక బుర్ర తినేద్దామని డిసైడ్ అయ్యి మీకోసం సూపర్ టేస్టీగా మేక బుర్ర ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. అదేనండి బ్రెయిన్ ఫ్రై, మక్కీకి మక్కి దించేయండి. ఒక్కసారి ఈ టేస్ట్ మీకు తగిలిందంటే ఈ రెసిపీ పేరు బాబీ బ్రెయిన్ ఫ్రై అంటారు. అస్సలు బాగాలేదు కదా రెసిపీ అయితే కేక్ అండి బాబు. ట్రస్ట్ మీ, ఈ రెసిపీ మా అమ్మ నేర్పింది నాకు. వారం వారం తెచ్చి నా కోసం పెట్టేదట అమ్మ. నేను బుడ్డోడుగా ఉన్నప్పటి నుంచి ఈ బేజా ఫ్రై తింటూనే ఉన్నాను. నా మొహాన ఓ చపాతి ఓ బ్రెయిన్ ఫ్రై మొత్తం పెడితే వారం రోజుల నుంచి తినని వాడు ఎలా తింటాడో అలా తినేవాడట మా అమ్మ అంటది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది, ఎంతో న్యూట్రిషియస్ ఫుడ్ కూడా, పిల్లలకి పెద్దలకి చాలా మంచిది కూడా. ఇక నేను మీ బ్రెయిన్ ఎక్కువ తినకుండా రెసిపీ ఎలా చేసేయాలో చూపించి పిచ్చెక్కిస్తాను. ఫస్ట్ ఫ్రై చేయాల్సిన ప్యాన్ ఒకటి పెట్టేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకొని కాస్త వేడయ్యాక 2 లవంగాలు 2 యాలకులు 1 ఇంచు చెక్క వేసేసి ఒక 30 సెకండ్లు అలా నూనెలో ఫ్రై అయ్యాక 1 కప్ నిండా ఆనియన్స్, పానీపూరికి ఆనియన్స్ ఎలా కట్ చేస్తామో అలా సన్నగా కట్ చేసి వేసేయాలి. కరెక్ట్ గా 5 నిమిషాలు అయిన తర్వాత లైట్ గోల్డ్ కలర్ వచ్చాక మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెగ్యులర్ గా వేసిన దానికంటే కాస్త ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. 1-2 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టేసి అల్లం వెల్లుల్లి స్మెల్, యమ్మీ స్మెల్ వచ్చే ప్పుడు మంట పూర్తిగా తగ్గించేసి 3 పచ్చిమిరపకాయలు నిలువున చీరి అడ్డంగా నరికినవి వేసేసుకొని 1 కరివేపాకు రెమ్మను వేయాలి. వేసి జస్ట్ 2-3 సార్లు గరిటెని తిప్పేసి ఉప్పు పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ వేసి కలిపేయాలి. గుర్తుపెట్టుకోండి నేను మంట పూర్తిగా సిమ్ లో పెట్టే ఇవన్నీ వేసాను. పొరపాటున హై ఫ్లేమ్ లో పెడితే కారం పసుపు మాడిపోతాయి, నేను ప్రామిస్ చేసిన టేస్ట్ మీకు రాదు. సో ఇవన్నీ చేసింది జస్ట్ ఒకే ఒక బ్రెయిన్ చేయడానికి. మీరు 2 బ్రెయిన్స్ వండాలనుకుంటే జస్ట్ కాస్త చూసుకొని అన్ని క్వాంటిటీస్ డబుల్ వేసుకోండి, ఉప్పు మాత్రం కాస్త చూసుకొని వేసుకోండి. సో బ్రెయిన్ ఏమి పీసెస్ కింద కట్ చేయకుండా ఏమి చేయకుండా శుభ్రంగా సాల్ట్ వాటర్ తో కడిగేసి యాజ్ ఇట్ ఈస్ వేసాక ఒక పక్క 30 సెకండ్స్ ఫ్రై అయ్యాక అటువైపు తిప్పేసి ఫ్రై చేయాలి సేమ్ 30 సెకండ్స్. అస్సలు మూత పెట్టకూడదు ఈ ప్రాసెస్ లో. సో మీకు అర్థమైందా నేను స్టార్టింగ్ లో ఆనియన్స్ మరీ బ్రౌన్ అవ్వనివ్వకుండా ఎందుకు సెకండ్ ప్రాసెస్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను? ఎందుకంటే ముందే ఆనియన్స్ ఫ్రై అయిపోతే బ్రెయిన్ ఫ్రై అయ్యేలోపు అవి బొగ్గయ్యేటివి, అందుకే వాటిని ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకుండా దాని ప్రాసెస్ ని అర్థం చేసుకుని చేయాలి. ఒకవేళ మనం ఆయిల్ ఫ్రై చేయకుండా వాటర్ కనుక పోస్తే అసలు వాటర్ పోయకూడదు. బేజా ఫ్రై అంటేనే జస్ట్ ఆనియన్స్ అండ్ ఆయిల్ తప్ప నో అదర్ లిక్విడ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా? నేను సోది చెప్పబట్టి 2 నిమిషాలు పైన అయిపోయింది కాబట్టి అది నీచు స్మెల్ పోయి ఆయిల్ లో సూపర్ గా ఫ్రై అయి ఉంటుంది, కానీ దాంట్లో నుంచి వాటర్ కంటెంట్ మాత్రం 80% అలాగే ఉంటుంది. ఆనియన్స్ వాటిని పోనివ్వవు కాబట్టి మనకు కావాల్సింది అదే. అందుకని ఇప్పుడు సిమ్ లో పెట్టి మూత పెట్టాలి, జస్ట్ 3 నిమిషాలు అంతే. బ్రెయిన్ లో ఉన్న వాటర్ ఉల్లిపాయల్లోకి, ఉప్పు కారాలు అన్ని బ్రెయిన్ లోకి వెళ్ళి సూపర్ హైడ్రేటెడ్ గా మంచి సెమీ గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసి 30 సెకండ్స్ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇప్పుడిక హాట్ హాట్ గా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది చూడు మావా. యాక్చువల్లీ పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది ఈ రెసిపీ, ఎందుకంటే కాస్త గుడ్డు కూర అయి మనం చేస్తాం కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రెయిన్ ఇంకా గుడ్డు కూర కంటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి అలవాటైతే పొరపాటున మీరు బ్రెయిన్ వాళ్ళు అడిగినప్పుడు వండకపోతే మీ బ్రెయిన్ తినేస్తారు. కానీ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ని అస్సలు స్కిప్ చేయకూడదు. సో మీకు ఈ రెసిపీ నచ్చితే యాజ్ యూజువల్ గా లైక్ కొట్టేసి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. పిచ్చకిస్తా బాబీ ఫుడ్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో మంచి మంచి సీక్రెట్ రెసిపీస్ చేశాను, హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసేయండి. మీరు కుక్ చేసుకున్న ఈ రెసిపీని మంచి పిక్ ఒకటి కొట్టేసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఓకే గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ రెసిపీ. అప్పటి వరకు మీరు పిచ్చకించండి. Love you all. Bye.